గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అచ్చంపేట మండలం కస్తల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు షేక్ కాజావలి బత్తుల రామకృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుని బంధువులు మృతదేహాన్ని ఘటనా స్థలానికి తీసుకురావాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళన కార్లను శాంతింపజేశారు. మేము 11 ఇంటికి మాకు తెలిసింది ఎంబటే వచ్చేసాం. మేము 12 ఇంటికి వెళ్ళాలి ఇక్కడికి. మేము వచ్చేసరికి ఆ అబ్బాయి కంటే సీరియస్ కింది తీసుకెళ్ళారు. ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి ఇక్కడ ఉండాలనే వద్దా. మేము వచ్చేసరికి ఇద్దరిని తీసుకెళ్ళారు. అదేంటంటే ఆ అబ్బాయి చనిపోలేదు అని చెప్తున్నారు. 11:30 అక్కడ. మీరేమవుతారు చనిపోయిన అబ్బాయికి కాజావలికి? చెప్పేటప్పుడు మీరు సత్యన పిల్లర్స్ వస్తారుగా, ఇటు నుంచి వస్తారా ఎవరన్నా? కోసం నుంచి ఇలా తిప్పెట్టేశారు బండి. అబ్బాయి చూస్తే లేడు ఇక్కడ, మరి ఎవరికి అడగాల మేము? అదేమంటే ట్రాఫిక్ వదలండి అంటున్నారు. మేము వదిలితే మాకు మరి న్యాయం చేస్తారా? ఎవరన్నా హామీ ఉంటున్నారా? ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు? మరి మా బాధ ఏంది ఇవాళ కడుపుకోత? అమ్మా చెప్పండి మీరు, రాత్రి 11:30 కానించండి. పసిపిల్లలకు వదిలిపెట్టి వచ్చాము మేము ఇళ్ళ దగ్గర. కానీ మగవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ. ఇంటి దగ్గర పిల్లలు ఎవరు లేరు, ఏడుస్తూ ఉన్నారు పిల్లలు. వచ్చిన వాళ్ళేమో ట్రాఫిక్ వదలండి అంటున్నారు. మరి మేము ఎందుకు వదులుతా? మాకు ఏదో ఒకటి సమయం చేరుస్తేనే వెళ్తాం మేము ఇక్కడ నుంచి. మీకు దీని గురించి న్యాయం కావాలి. అబ్బాయికి మాకు చూపించాలా, ఇక్కడికి తీసుకురావాలా? అబ్బాయికి చూపించాలా మాకు, అప్పుడే లెగుస్తాం మేము. లేకపోతే మేము లెగము. కండక్టర్ వాళ్ళు వాళ్ళు ఎవరు వచ్చినా, ఎస్ఐ వచ్చి మేము అదే చెప్పాం, పోలీసు వచ్చినా అదే చెప్పాం మేము. మేము మాత్రం లెగవండి సార్, మా అబ్బాయిని మాకు చూపించండి, సేఫ్టీగా ఇక్కడ ఉన్నాడు. ప్రయాణం పోయిందని మీరే వాట్సాప్లో పెట్టారు, ఎస్ఐగా పెట్టింది. ఎవరు వీడియోలు పెడితే తీసుకెళ్ళామని చెప్తున్నారు. మళ్ళా ప్రయాణం పోయిందని సెల్లు పంపించారండి, సెల్లులో వాట్సాప్లో పంపించారు. ప్రతి వాళ్ళ దగ్గర ఉంది సెల్లు, ప్రతి వాళ్ళకు ఉంది నెట్, ఫేస్బుక్ వాడుతున్నారు ప్రతి వాళ్ళు. ప్రతి వాళ్ళ ఫోన్లో వచ్చింది ఫేస్బుక్ లో. ఎట్లా నమ్ముతాం మేము? ప్రాణం ఉంది తీసుకెళ్లామంటే అబ్బాయి స్వాట్ మీద అసలు చెవులో నుంచి ఇటు అటు బ్లడ్ అట్లా ఆ జావన బెల్ట్ బ్లడ్ పట్టి ఉంటే బతుకుతారా ఎవరన్నా?